ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. దేవుడా, నేనెవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి ఇవ్వు, నన్నెవరైనా గాయపరిస్తే క్షమించే గుణం కూడా ఇవ్వు. కొన్ని కొన్ని సార్లు నీతో నీవే యుద్ధం చేయాలి, అప్పుడు గెలవాలి అన్నది నీలోనే ఉంటుంది. కానీ నీవు ఓడిపోతావు. ఎందుకు అంటే నీ మనసు నీకంటే శక్తివంతమైనది. మన జీవితంలో కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండు, అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవ్వరూ అందంగా ఉండరు. 1000 గోల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. చేసే ప్రతి పనిలో ఆనందాన్ని వెతుకు. మనసులో ఆనందం ఉంటే అంతా మంచే జరుగుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలం. కానీ కొందరు మన గురించి మాట్లాడే మాటలు వింటే మాత్రం మానసికంగా చచ్చిపోతాం. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. నిన్ను చూడకుండా నా కనులు ఉండగలవు, కానీ నిన్ను తలుచుకోకుండా నా మనసు ఉండలేదు. కోపం ఉంటే చెప్పాలి, కానీ చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి, కానీ చెప్పకూడదు. సూర్యుడి ప్రయాణం చీకటి వచ్చేంత వరకు, అలల ప్రయాణం తీరం చేరేంత వరకు, స్నేహం ప్రయాణం ఈ లోకం ఉన్నంత వరకు. మన కోసం ఒకరుండాలి అనుకుంటే ముందు మనం వారి భావాలను గౌరవించాలి. అప్పుడు ఆ తోడు జీవితకాలం మనతో సాగుతుంది. ఒకసారి కన్నీళ్లు చెప్పలేని ఆనందానికి సంకేతం కావచ్చు, చిరునవ్వు మౌన వేదనకు మేలు ముసుగు కావచ్చు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు, ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది, సాయం చిన్నదైనా తృప్తినిస్తుంది, ప్రేమ కొంచెమైనా మనసుకు సంతోషం కలుగుతుంది. గర్వం అహంకారం జీవిత పతనానికి కారణమవుతాయి, మానవత్వం మంచితనం ఓ మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. జీవితం అనే పంజరంలో సమస్యలనే చిలుకలు ఎగిరిపోతూ ఉంటాయి, మరలా కొత్త చిలుకలు చేరుతూ ఉంటాయి, కానీ పంజరం తన ఉనికిని కోల్పోదు. దూరం ఎంత అంటే మౌనం చేరిపోయేంత, మనసులు విరిగిపోయేంత. నువ్వు ఒక్కసారి అబద్ధం చెప్పావని తెలిసాక తరువాత అన్ని నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అలాగే నువ్వు ఒక్కసారి నటిస్తున్నావు అని తెలిసాక నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా వేస్ట్. నీకు ఇష్టమైన వారు ఎప్పుడైనా పొర్రపాటున తప్పు చేసినప్పుడు ప్రేమతో వారిని క్షమించు. ఎందుకంటే చిన్న తప్పును కూడా నువ్వు క్షమించలేకపోతే ఎంత బలమైన బంధమైన బలహీనపడక తప్పదు. ఒంటరిగా 100 కేజీల బరువును మోయగలం, కానీ మనల్ని ఒంటరిని చేసిన ఒక్క జ్ఞాపకం కూడా మోయలేం. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు,
అన్నారు ఒకరు. కానీ నా దృష్టిలో ప్రేమలో ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలనే స్వార్థం మాత్రమే. అది అర్థం కాక చాలామంది విడిపోతున్నారు. కాలం నీడలో కొందరిని మర్చిపోతాం, కొందరి నీడలో కాలాన్ని మర్చిపోతాం. ఎందుకు నువ్వు నాకు ఇంతలా నచ్చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, కానీ నిన్ను చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. 100 సంవత్సరాలు బతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమతో బతికినా చాలు, అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. కంటికి నచ్చిన ప్రతి ఒక్కరూ మనసుకు నచ్చరు. ఒక్కసారి మనసుకు నచ్చితే ప్రాణం పోయినా మరవడం చాలా కష్టం. మనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేది కన్నీళ్ళు. మనతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళు. నేను ఇష్టపడేవారితో ఎప్పుడూ వాదించను. అలా వాదించాల్సి వస్తే నేను మౌనంగా ఉండిపోతాను. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే, కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం. ఈ ప్రపంచం మన పోరాటంలో ఓడినా భరిస్తుంది, కానీ అస్సలు పోరాటమే చేయకుండా గెలవాలని చూసేవాడిని క్షమించదు. నిన్ను నువ్వు మార్చుకోలేని రోజున పరిస్థితులు అన్నీ భారమే అవుతాయి. నిన్ను నువ్వు మార్చుకున్న రోజున పరిస్థితులు వాటికవే మారుతాయి. అందరినీ నమ్మేయడం లేదా ఎవరిని నమ్మకపోవడం రెండు ప్రమాదమే. జీవితం గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. క్షమించమని అడగడానికి అహంకారం అడ్డు వస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారాన్ని దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఎదురు చూడగలను, కానీ నువ్వు రాగలవా నా కోసం? రాకపోయినా నీదనుకున్న నీ ప్రేమ కోసమైనా. నువ్వు నా వాడివి కాదు అని తెలిసి కూడా ఎందుకురా నా మనసు ఇంకా నిన్నే కోరుకుంటుంది? నీకు ఇబ్బందిగా మారుతున్నానని నాకు అనిపిస్తుంది, కానీ ఏం చెయ్యను, పట్టుకున్నంత సులువుగా వదలలేకపోతున్నా. వదిలేస్తే ఎక్కడ జన్మంతా పరాయిదానిలా ఉండాల్సి వస్తుందేమో అన్న భయం. మనసులో గీసుకున్న రూపం కదా మరో జన్మకైనా తరిగిపోదు, మనసులో రాసుకున్న ప్రేమ కదా మరణంలో కూడా చెరిగిపోదు. బంధం ఏదైనా సరే ఎప్పుడూ కూడా గీత దాటకూడదు. ఒక్కసారి దాటితే కలహాలు కన్నీళ్ళు తప్పవు. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళు ఉందని తెలిసింది. అది గుచ్చుకుంటుంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం, కానీ ఈ రోజుల్లో అది ఒక చేతగానితనం అయిపోయింది. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలి. అంతేకాని నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, నన్ను సంతోషంగా చూడాలి అని ఎవరూ అనుకోరు. ఓ నా చలి, బయట చలి, విరహ వేదన రగిలి, తెరుచుకుంది శృంగారపు వాకిలి, హృదయం కోరుతుంది నీ బిగి కౌగిలి, స్వర్గమేగా మన మజిలి.
ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.